నేను వీణాపాణి గురించి కొన్ని మాటలు చెప్తాను. ఈ పాట విన్న తర్వాత ఆయన చేసిన ముందు ఈ ప్రయోగం చేయాలని ఎంతమందో థాట్ రావచ్చు. ముందు ఈ ప్రయోగం కన్నా ఆయనకి థాట్ పుట్టిందే గొప్ప. ఫస్ట్ ఈ థాట్ అనేది పుట్టిందో అది ఒక విత్తనం, అది ఒక మని చెట్టు. ఎప్పుడవుతుందంటే ఈ పాట అంతా ఫుల్ఫిల్డ్గా వచ్చి జనంలోకి వెళ్ళి ఎగ్జిన తర్వాత అది మని చెట్టు అవుతుంది. కానీ నేనే అంటానంటే ఇది మని చెట్టు అవ్వకూడదు, ఇది అద్భుతమైన మామిడి చెట్టు అవ్వాలి. అది కూడా ఎటువంటి మామిడి చెట్టు అంటే మామిడి చెట్టు కాదు, పంచదార కలిసారు అది నీడమిస్తుంది. ఆ పళ్ళు ఎంతోమంది తింటూనే ఉంటారు. మా వీణాపాణి గారు చేసిన ఈ ప్రయోగం దీనికి ఒక యోగం కనిపించమని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. ప్రయోగం అనేది యోగం మీద ఆధారపడింది. ఆ యోగం ఇచ్చాడు కాబట్టి ప్రయోగం చేయగలిగాడు. 72 మేళకర్తల్లో చేయాలనే కలం పతనికి భగవంతుడు ఇచ్చాడు నాకు తెలియదు. దానికి ఎంతకాలం కృషి చేశాడో యాజ్ ఎ మ్యూజిషియన్ ఐ కెన్ అండర్స్టాండ్ వెరీ వెల్. కానీ ఈ యొక్క అదృష్టం నేను అసూయపడుతున్నా వీణాపాణి గారి కోసం. ఇది మహాదేవన్ గారు రాలేదు, విశ్వనాథన్ గారికి తలంపు రాలా, మరి ఏ మిత్రుడు ఇళ్ళరాజాకి రాలేదు, రహమాన్కి రాలేదు, తరాలు 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 ఎవరికి రాలా. అదృష్టం బహుశా అది భగవంతుడు ఇచ్చాడు. ఇచ్చాడు కాబట్టి ఇచ్చిన భగవంతుడు ఎప్పుడు దాన్ని నిరాశ నిస్పృశలకి ఎవరిని వెళ్ళటానికి చోటు ఇవ్వడు అది గ్యారంటీ. ఐ బిలీవ్ గాడ్.